రాబోయే ఆస్కర్ అవార్డులకు సంబంధించిన ఎంపికలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉంటుంది అని ఆ పేరును కూడా ప్రస్తావించింది విదేశీ పత్రిక వెరైటీ. ఇది చాలా సినిమా రంగానికి సంబంధించి, హాలీవుడ్కి సంబంధించి చాలా ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు ప్రస్తావన చేయడం చాలా గొప్ప విషయమని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంతోషించిన ఒకటైతే మీడియాలో చాలా చాలా కథనాలు అవన్నీ నడుస్తున్నాయి. ఇది కూడా ఆర్ఆర్ఆర్ సినిమాస్లో ఆయన వేసినటువంటి భీమ్ పాత్రకు ఈ అవార్డు వస్తుందని. సరే, ఆర్ఆర్ఆర్ ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులు సాధించింది, హాలీవుడ్ మీద బలమైన ముద్ర వేసింది, ఇవన్నీ నిజమే కనుక పరిశీలన తొలి జాబితాలో ఉండాలని ఈ పత్రిక సూచిస్తుంది. ఇదేమీ అధికారికమైన సమాచారం కూడా కాదు. ఇంకా మూడోది, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. సినిమాలో రామ్ చరణ్ పాత్రకే చాలా ఎలివేషన్ ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తగ్గిపోయింది, ఆయన 4 ఏళ్ళు నిరీక్షించినా కానీ అని ఆయన అభిమానులు చాలా, ఆయన అభిమానులనండి లేకపోతే ఆయన అభిమాన ఆయనను ఆదరించే వాళ్ళనండి, వీళ్ళందరూ కొంచెం ఆగ్రహానికి గురయ్యారని మనం చాలా ఇవి చూసాం. అలాగే ప్రశ్నల్లో కూడా చాలామంది దర్శకులు, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఏది ఎక్కువ ఏది తక్కువ అట్లా ఏం లేదని కూడా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు, కానీ అది చాలామందిలో మిగిలిపోయింది. ఇప్పుడు మరి అంత ప్రాధాన్యత ఇచ్చిన పాత్రను కాకుండా జూనియర్ ఎన్టీఆర్ను పరిశీలనకు చేపట్టారంటే ఒక్కోసారి మన అంచనాలు ఎలా మారుతూ ఉంటాయనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ అసలు అవార్డు అవకాశాలు, నాకు తెలిసి చాలా సందర్భాల్లో చాలా చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ నుంచి కమల్ హాసన్ వరకు చాలా పేర్లు ఈసారి వస్తాయి, వీళ్ళకి రావచ్చు వీళ్ళు అని చాలాసార్లు వచ్చాయండి చాలా పేర్లు, కానీ ఎప్పుడూ ఏవి అంచుల దాకా వెళ్ళలేదు. వెళ్ళకపోవటం మన బలహీనత అని, మన లోపమని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది మన సినిమాలు అట్లా వీటి, అది సమస్య కానే కాదు. అసలు హాలీవుడ్ యొక్క వ్యవస్థాగత సూత్రాలు, ఆస్కర్ అవార్డులో వాళ్ళు అనుసరించే పద్ధతులే ఎక్కువ సందర్భాలు అవి పాశ్చాత్య దేశాల వైపు అమెరికా వైపు మొగ్గుతాయి. ఈ వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా ఏషియన్ దేశాలు, వీటికి వాళ్ళంత నల్లజాతికి సంబంధించిన కథలు వాటికి వాళ్ళంత ప్రాధాన్యత ఇవ్వరు. అసలు చాలా నల్లజాతీయుల కథకి సంబంధించినవి చాలా వరకు ఎన్నో ఎంతో గొప్పగా ఉన్నాయన్నవి కూడా అక్కడ దాకా చేరుకోలేవు. ఏదో ఒకటి చేసి, అలాగే మహిళలకు కూడా, మహిళలకు సంబంధించి కూడా ఓ చిన్న చూపు ఉంటుంది అక్కడ అనే ఒక పెద్ద అభిప్రాయం ఉంది. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కళాఖండాల గురించి అనుకున్నా అవి కనీసం జాబితాలో కూడా చోటు ఇవ్వలేదు, వాటికి సంపాదించలేకపోయాయని నేను చెప్పను, జాబితాలో కూడా వాటిని వాళ్ళు పొందుపరచలేదు. పత్రికల్లో అనేకం రాస్తుంటారు, అక్కడ రాస్తుంటారు ఇక్కడ రాస్తుంటారు, కాబట్టి వస్తే మంచిది, దేశానికి ఉత్సాహం వస్తుంది సినిమా రంగానికి అని తప్పకుండా చెప్పాలి. కానీ అదే సమయంలో హాలీవుడ్ అనేది లేకపోతే అకాడమీ అవార్డ్స్ అనేవి శ్వేత జాతీయులను వరించడం చాలా ఎక్కువ, లేదా వాళ్ళ పరిశ్రమకు సంబంధించిన ఇతరులకు కూడా రావచ్చు, కానీ అవి ఏషియన్ కంట్రీస్ దాకా వచ్చి చాలా ఆదరణపూర్వకంగా అక్కడ జరుగుతుందని చెప్పలేము. కొన్నిసార్లు జరుగుతుంది, ఎప్పుడు ఇరాన్కు అమెరికాకు ఇప్పటికీ కూడా పడదు, అప్పుడు ఇరానియన్ దర్శకులకు ఏదన్నా ఇవ్వచ్చు అనే కొన్ని అవార్డులు, అందుకని ఆ అంశం కూడా వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అలా చూసినప్పుడు అలాంటి ప్రత్యేకమైన కారణాలు కూడా ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడున్న అమెరికన్ అథారిటీస్తో, అమెరికన్ ప్రభుత్వం బైడెన్తో మన దేశానికి ఏమీ, మోడీ ప్రభుత్వానికి పెద్ద గొప్ప సంబంధాలు కూడా ఏం లేవు. భారతదేశానికి ఎలా అయినా ప్రాధాన్యత ఇవ్వాలి అని అమెరికా భావించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను అనుకోవటం ఇది ఎక్కువ భాగం ఆ వెరైటీ పత్రికలో రాసిన దాని ఆధారంగా సాగే ఊహాగానం మాత్రమే అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లాంఛనంగా అందులో పెట్టినా కానీ తుది జాబితా వరకు వెళ్ళటం చాలా 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 కష్టం అని ఇప్పటివరకు నా అనుభవం చెబుతుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ నటన శ్రమ వాటిని ఏం తక్కువ చేయటం కాదు, ఆయనకు అంత చిన్న వయసులో అంత ఓపికగా శ్రద్ధగా కష్టపడి పైకి వచ్చిన మనిషి కనుక నిజంగా ఆస్కార్ వస్తే అది భారత చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకించి చాలా చాలా గర్వపడే అంశం అవుతుంది. కానీ ఆ అకాడమీ అవార్డులు, అమెరికన్ జడ్జీలు వాళ్ళకి చాలా స్పష్టమైన కొలబద్దలు ఉంటాయి. మన దేశంలోనే
హేమాహేమిలైన వాళ్ళకే అవార్డులు ఇవ్వలేదు ఢిల్లీ పెద్దలు. అటువంటిది అంతర్జాతీయ స్థాయిలో చేస్తారంటే నాకైతే సందేహం.